ఈరోజు మీ ముందుకి ఒక బ్యూటిఫుల్ యాక్టర్స్ తీసుకొచ్చేసాను అన్నమాట. కమల గారు, మీ ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు మొత్తం జనరేషన్స్ అన్ని బ్యాక్వర్డ్ వెళ్తే ఎవరు ఇట్లా స్టడీస్ అయిపోయినాయా, చదువుకుంటున్నారా? ఐఎమ్ సిఏ ఫైనల్ స్టూడెంట్ అన్నమాట. మరి ఇంట్లో అమ్మాయి బయటికి వెళ్ళి షూట్ చేసి అబ్బాయిలతో కలిసి యాక్ట్ చేసి ఇట్లా అవన్నీ ఫేస్ చేసి యూట్యూబ్ వర్క్ ఫస్ట్ అలా వచ్చింది? మై ఫాదర్ వాజ్ లైక్ అవసరమా. ఇయర్ కావ్య తర్వాత ఇటు సినిమాల పరంగా ఏమైనా ఆఫర్స్ వచ్చాయా మంచి మంచివి? టెనెంట్ మూవీ డైరెక్టర్ డియర్ కావ్య అది చూసే తెగ నాగేశ్వరలో చనిపోయే సీన్ ఒకటి ఉంటుంది, మిమ్మల్ని హ్యాంగ్ సంథింగ్ హ్యాంగ్ చేస్తారు కొంచెం బోల్డ్గా, అది ఎలా ఒప్పుకున్నారు, ఏంటి అసలు సీన్ ఎలా చేసి? ఫస్ట్ అది బాగానే క్యాలిక్యులేట్ చేసుకున్నాను, సెకండ్ అది కొంచెం తేడా అయింది, థర్డ్ది బాగా తేడా అయింది. అంటే ఆ సీన్ చేస్తున్నప్పుడు నాన్న ఉండే అనమాట, ఇట్ ఈస్ నాట్ రైట్ అని చెప్పి మా నాన్న వాస్ లైక్ వద్దు వద్దు అని. ఆ మూవీ మొత్తంలో సార్ ఒక ఇంటెన్స్ లుక్ ఉంటది, ఆయన ఇలా చూస్తే బాబో ఏనండి డైలాగ్ చెప్పాలి డైలాగ్ చెప్పాలి. సో ఏంటి ఇప్పుడు టెనెంట్ లో మీరు సెకండ్ లీడ్ అని అంటున్నారు, సెకండ్ హీరోయిన్ అని అంటున్నారు? నేను ఇప్పుడు చెప్పేస్తే ఎవ్రీథింగ్ రివీలింగ్ చేసినట్టే ఉంటది. సోషల్ మీడియాలో మీ ఫాలోవర్స్ లేకపోతే ఇన్స్టాలో మీకు వచ్చే కాంప్లిమెంట్స్? నో వన్ ఇస్ లైకింగ్, నేను సన్నగవుతుంటే ఎవరు ఇష్టపడట్లేదు. నేను ప్రేమించేవాడు లేకపోతే నేను పెళ్లి చేసుకోబోయేవాడు ఇలా ఉండాలి, హైట్ ఇలా మ్యాచ్ అవ్వాలి, అంత బ్రెయిన్ ఎక్కువ స్పేస్ తినేస్తారు. పలానా డైరెక్టర్తో వర్క్ చేయాలి, పలానా హీరోతో వర్క్ చేయాలి, ఇలా ఏమైనా ఉన్నాయా? రోల్ అంటే నాకు కొంచెం విలన్ టైప్ రోల్, ఒక్కసారైనా ఒక్క మూవీ. ఏది నరసింహసింహ రమకృష్ణ గారు లాగా? అండ్ మీకు బాగా నచ్చిన హీరో ఎవరు? ఇప్పుడు అడిగినా ఎప్పుడు అడిగినా ఫర్ ఎవర్ అల్లు అర్జున్. సమ్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ వెన్ ఐ సీ హిమ్ ఆన్ స్క్రీన్, ఏదో తెలియని హ్యాపీనెస్. You were very silent. మాట్లాడట్లేదు, యాక్ట్ చేస్తారా లేదా అని. అండ్ నేను మీ సీన్స్ ఎక్కువ చూడలేదు కూడా. ఈయన ఎక్స్ట్రావర్ట్ ఇంట్రోవర్ట్ నాకు ఇప్పుడేం అర్థం కావట్లేదు, ఈ మనిషి ఆ మనిషి. Hey, hi viewers, welcome to Filmy Looks. నేను మీ చందు. సో ఈరోజు మీ ముందుకి ఒక బ్యూటిఫుల్ యాక్టర్స్ తీసుకొచ్చేసాను అనమాట. ఆవిడ యాక్టరే కాదు అండ్ చాలా వెబ్ సిరీస్లు షార్ట్ ఫిల్మ్స్ చేసి సోషల్ మీడియాలో ఆవిడకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నారు. అండ్ ఇన్స్టాలో కూడా ఆవిడ ఒక మంచి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. అండ్ నాతో ఉన్నారు చందన పైయావుల. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే టెనెంట్ అనే మూవీ చేస్తున్నారు అండ్ అంతకుముందు కూడా మంచి మంచి సినిమాలు చేశారు. వీటన్నిటి గురించి ఆవిడతో ఒక చిన్న డిస్కషన్ అనమాట, చూద్దాం ఏం చెప్తారు. హలో చందన గారు. హలో చందు గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఓకే, ఏంటి ఎలా ఉంది లైఫ్ ప్రెసెంట్, ఎలా ఉంది, ఏం నడుస్తుంది అసలు? ఆల్ ఆఫ్టర్ ద మూవీ చెప్పగలుగుతానేమో. అవునా? 19th April టెనెంట్ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. ఆ మూవీ రిలీజ్ అయ్యాక మీరు చెప్పాలి ఎలా నడుస్తుంది ఇప్పుడు నాది అని. Yes, సో ఖచ్చితంగా మీ ఫ్యాన్స్ తో పాటు మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఎలా ఉండబోతుంది. టెనెంట్ తర్వాత చందన గారు ఏం చేయబోతున్నారు, ఇంకేమేం చేయబోతున్నారు అని చెప్పేసి. చందన గారు, మీ ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? మామూలుగా ఎవరు లేరు ఇండస్ట్రీ సైడ్ లో, ఎవరు లేరు. ఓకే, మా హోల్ ఫ్యామిలీలో అందరు మొత్తం జనరేషన్స్ అన్ని బ్యాక్వర్డ్ వెళ్తే ఎవరు ఇట్లా ఈ ఫీల్డ్ లోకి రాలేదు. ఓకే, ఐఆమ్ ద ఫస్ట్ వన్ ఇటు సైడ్ వచ్చి ఏదైనా లైక్ ప్యాషనేట్ అబౌట్ దిస్ ఇన్ దిస్ ఫీల్డ్ అని చెప్పి ఏదైనా చేద్దామని అడగడము నేనే. అండ్ మా పేరెంట్స్ కూడా మొత్తం లైక్ బిఫోర్ జనరేషన్స్లో కంపేర్ చేసుకుంటే ఇలా రిస్క్ చేసి పంపించింది కూడా మా పేరెంట్సే. ఓకే, ప్రాపర్ ఎక్కడ మీది? ప్రాపర్ అంటే ఇంకా గుంటూరు విజయవాడ ఇటు సైడ్ వస్తుంది, బట్ సెటిల్డ్ ఇన్ తెలంగాణ. ఓ, మన కృష్ణా జిల్లా అమ్మాయి. స్టడీస్ అయిపోయినాయా, చదువుకుంటున్నారా? చదువుతూ కంటిన్యూ చేస్తున్నారా, ఏంటి పరిస్థితి? స్టడీస్ అంటే బీకామ్ అయిపోయిందండి, బట్ ఐఎమ్ సిఏ ఫైనల్ స్టూడెంట్ అనమాట. ఓకే, సో ఆర్టికల్షిప్ అంతా అయిపోయింది, ఫైనల్ ఎగ్జామ్స్ ఒక్కటి రాయాలి. ఓకే, అది రాయాలంటే కూర్చొని చదవాలి, దానికి కొంచెం టైం సెట్ అవ్వట్లేదు. ఓకే, మనలో మనమాట చందన గారు
ఫస్ట్ బెంచ్ స్టూడెంటా, లాస్ట్ బెంచ్ స్టూడెంటా, ఫస్ట్ క్లాసా, పర్లేదు పాస్ అయితే చాలు ఈ టైప్? లేదు, ఫస్ట్ బెంచ్ స్టూడెంట్, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. ఓకే ఓకే, డన్. అండ్ బీకామ్ అన్నారు కదా? బీకామ్లో 97% వచ్చింది. ఎప్పుడు కాలేజ్కి వెళ్ళింది లేదు, బట్ ఎగ్జామ్స్ ముందు రోజు మాత్రం బాగా గట్టిగా చదివాను. ఓకే, చాలా సార్లు చూసే మిమ్మల్ని చాలా కామ్గా ఉంటారు, ఇప్పుడు అర్థమైంది మీరు ఎందుకు కామ్గా ఉంటారు బీకామ్ కాబట్టి. అలా రీజన్ దానికి దీనికి అసలు ఏది సంబంధం లేదు. ఓకే, నాకు అదేంటంటే ఇంట్ ఎక్స్ట్రోవర్ట్ అని కొత్త కైండ్ ఆఫ్ నేచర్, అంటే నేను చూసిన వెంటనే ఇంట్రోవర్ట్ లో ఉంటాను, బట్ ఇఫ్ వి కీప్ టాకింగ్ 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 మీకు మొత్తం నా ఏంటిది ఫోర్ ఫాదర్స్ లో మా తాతగారు ఏం చేశారో అన్ని చెప్పేస్తాను. సో దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఓకే, ఇండస్ట్రీకి వచ్చే అన్నాలు అవుతుంది అరౌండ్ సమ్ 3+ ఇయర్స్. ఓ, 4 ఇయర్స్ చేసుకుంటా రౌండ్ ఫిగర్. అంటే నేను ఆర్టికల్షిప్ చేస్తున్నప్పుడే వీకెండ్స్ లో యూట్యూబ్ లో ఏదైనా షార్ట్ ఫిల్మ్ లాంటిది చేసేయడం, లేదా జాబ్ లో ఉంటున్నప్పుడే ల్యాప్టాప్ తీసుకెళ్లిపోయి షూట్ చేసుకుంటూ బ్రేక్ లో వర్క్ చేసుకోవడం, అక్కడే స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో ఒక ఆర్టికల్షిప్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ అవుతుంది, అప్పుడు ఇంకా కంప్లీట్ గా ఓన్లీ ఆన్ యాక్టింగ్. ఇప్పుడు మామూలుగా మనకి ఏదైనా ఒకటి చేయాలి ఒకటి చేయకూడదు అని చెప్పి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో మనం ఇన్స్పైర్ అవుతాం. సో అలా చంద్ర గారు చిన్నప్పటి నుంచి నేను యాక్టర్ అవ్వాలి సినిమాలు చేయాలి అని చెప్పి ఏ సిచ్యువేషన్ లో ఇన్స్పైర్ అయ్యారు, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారా? అంటే నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఏ ఇంట్రెస్ట్ అని చెప్పి నాకు ఐడియా లేదు, బట్ లైక్ బీయింగ్ వెరీ యాక్టివ్ అంటే మనకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి స్కూల్లో కానీ కాలేజ్లో కానీ, ఐ వాజ్ వెరీ యాక్టివ్ ఇన్ దోస్ ప్రోగ్రామ్స్ అన్నమాట. సో అది మా ఫాదర్ ఎలా తీసుకున్నారంటే, సర్లే మా పాప చాలా ప్రోయాక్టివ్ అని చెప్పి తీసుకున్నారు. బట్ టిక్టాక్ టైంలో ఐ స్టార్టెడ్ డూయింగ్ వీడియోస్ ఆల్సో, సో అందరికి నచ్చి ఈవెన్ మై పేరెంట్స్ ఫెల్ట్ లైక్ ఓకే యూఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ ఎల్స్, ఇదేమి నువ్వు డ్యాన్స్ దీనికి కాదు, ఇట్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అని అన్నారు. దెన్ సర్లే యాక్టింగ్ వస్తుందేమో మనకు కూడా అని చెప్పి ఫస్ట్ షార్ట్ ఫిలింకి ట్రై చేశాను, ఇట్ వర్క్డ్ వెల్. సో దాని తర్వాత నుంచి ఓకే మనకి కొంచెం ఏదో యాక్టింగ్ వస్తుంది, చేద్దాం పర్లేదు ఎంతవరకు వెళ్తుంది చూద్దాం అని. మామూలుగా ఇప్పుడు మీరు చెప్పారు కదా ఫాదర్ ఇలా కొంచెం ఎంకరేజ్ చేశారు, స్కూల్ వరకు కాలేజ్ వరకు స్టేజ్లో లేకపోతే ఏదైనా ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో సరదాగా డ్యాన్స్ చేయడం రెండు డైలాగ్ చెప్పడం ఇంతవరకు ఓకే, కానీ ఇంట్లో అమ్మాయి బయటకు వెళ్ళి షూట్ చేసి అబ్బాయిలతో కలిసి యాక్ట్ చేసి అవన్నీ మళ్ళీ యూట్యూబ్లో పెట్టాలి అని అంటే కొంచెం ఉంటుంది చిన్న చిన్న అలగటాలు గొడవలు ఉంటాయి, అవి ఎలా ఉండే మీ ఇంట్లో అవన్నీ ఫేస్ చేసి యూట్యూబ్ వరకు ఫస్ట్ ఎలా వచ్చాయి? అంటే బేసికల్లీ మా మమ్మీకి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ పర్టికులర్ దాంట్లో. సో ఫస్ట్ నేను షార్ట్ ఫిలింకి వెళ్ళిన ఫస్ట్ రోజు మై ఫాదర్ వాజ్ లైక్ అవసరమా, ఇంక ఎగ్జామ్స్ వస్తున్నాయి అవసరమా, చూసుకో చదువుకో. అండ్ అప్పటికి ఇంకా ఆర్టికల్షిప్ కూడా చేస్తుండే అనమాట, ఇట్ ఈస్ నాట్ రైట్ అని చెప్పి మా నాన్న వాజ్ లైక్ వద్దు వద్దు అని. బట్ మా మదర్ ఏంటంటే లెట్ హర్ ట్రై, వెళ్ళని ఎంతవరకు వెళ్తుందో వెళ్ళని, ఫెయిల్ అయితే తిరిగి చూస్తే మనం ఎలానో ఉంటాం కదా అన్నట్టు ఫస్ట్ షార్ట్ ఫిలింకి మా నాన్న మా అమ్మ ఇద్దరు వచ్చారు. ఓ, షూట్కి? షూట్కి వచ్చారు, షూట్ మొత్తం ఉండి నేను ఎలా అక్కడ ఉంటున్నాను అదంతా మా డాడీ చూసుకున్నారనమాట. మా మదర్ వాజ్ లైక్ కాన్ఫిడెంట్ చేసేస్తా చేస్తుంది అని చెప్పి, దెన్ హీ వాజ్ లైక్ ఓకే నువ్వు ఏదో చేయడానికి చూస్తున్నావు, ఐ నోటిస్డ్ దట్, ఎల్లు చూసుకో, ఐ డోంట్ నో ఆ ఫీల్ ఎలా ఉంటుందో, నాకు తెలిసింది అంతా ఇటు సైడ్ నేను చేస్తున్న ఫీల్డే, చూసుకొని అడుగు పెట్టు అన్న పాయింట్లోనే ఉండే. ఈవెన్ టిల్ డేట్ నేను లేట్ నైట్స్ లైక్ అప్పుడప్పుడు షూట్ చేసి వస్తే మా మదర్ ఫాదర్ డైరెక్ట్కి కాల్ చేస్తారు, డైరెక్టర్కి డిఓపికి మనకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంతా కాల్ చేసి, ఇంకా రాలేదు పాపం ఉంది కదా మీతోనే ఉంది అంటే, ఎక్కువ ఇలాంటి క్రాస్ చెక్స్ అయితే ఉంటాయి. ఆ ఫియర్ అన్నది మనం ఎంత దూరం వెళ్ళినా ఉంటూనే ఉంటుంది, అది మనం వి కాంట్ స్టాప్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్ గోయింగ్. అంటే ఇప్పటి వరకు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు మొత్తం? ఐ డోంట్ రిమెంబర్, లెక్క పెట్టలేదు. పోనీ 25+, 20+, 10+, 50+, 75+. అమ్మా అమ్మా 75 అయి ఉండకపోవచ్చేమో, ఒక 15+ or 20 అంతే. 15 to 20 అనుకుంటున్నా. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా ఇదివరకు అంటే టాలెంట్ అన్ని చూపించుకోవటానికి కొంచెం మనం ఆఫీసులు చుట్టి తిరిగి నాన్న అడవిడి ఉండేది, బట్ ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత మీలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకైతే అది ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. అండ్ చందనా పయ్యావుల అని ఒక యాక్టర్, ఒక అమ్మాయి ఉందని చెప్పి ఏ షార్ట్ ఫిల్మ్ నుంచి జనాలు బాగా గుర్తుపట్టడం జరిగింది? మీకు ఏ షార్ట్ ఫిల్మ్ నుంచి బాగా గుర్తింపు వచ్చిందంటే ఏం చెప్పి? ఫస్ట్ కేస్ ఫ్రస్ట్రేషన్ అని చెప్పి, ఐ గెస్ ఇట్ ఇస్ మై 3rd షార్ట్ ఫిల్మ్. ఓకే, అక్కడ ఆ కాన్వర్సేషన్ అప్పుడే లైక్ చిన్న చిన్న బిట్స్ తీసుకుంటారు కదా ఒక షార్ట్ ఫిల్మ్ నుంచి స్టోరీస్,
అప్పటి నుంచే అది కొంచెం వైరల్ టైప్, అదేంటి ఒక ఫ్రెండ్ని కిస్ ఎలా అడుగుతారు అని చెప్పి ఒక పర్టికులర్ సీన్ ఉంటుంది. అక్కడ నుంచి దేర్ వర్ సమ్ రీల్స్ అనమాట. దాని తర్వాత చబ్బీ గర్ల్ ప్రపోజల్ అండ్ ఆల్. సో బేసికల్లీ థర్డ్ షార్ట్ ఫిలిం నుంచి కొంచెం కొంచెంగా నా వీడియోస్ ఇలా బయటికి రావడం అయింది. బట్ వైరల్ అంటే ఇట్ టుక్ సో మచ్ ఆఫ్ టైం, అంటే సడన్ సడన్ గా ఒక చిన్న బిట్ వైరల్ అయిపోతుంది అంతే చెప్పలేం ఏమవుతుంది. అలా ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ లో చిన్న చిన్న బిట్స్ అట్లా వెళ్ళిపోతాయి అంతే. ఓకే, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి, ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళకి చందన పయ్యవల అనగానే ఐ థింక్ మీరు చేసిన వెబ్ సిరీస్ డియర్ కావ్య, సో సూపర్ హిట్, పెద్ద సినిమాలు బ్లాక్ బస్టర్, చిన్న సినిమాగా. సో అలాగా ఈ వెబ్ సిరీస్కి వచ్చేసరికి సో డియర్ కావ్య అనేది బ్లాక్ బస్టర్ అని చెప్పచ్చు. సో ఏంటి అది, ఎలా మీకు వర్కౌట్ అయ్యింది? ఓకే, యాక్చువల్లీ స్క్రిప్ట్ మీద డైరెక్టర్ సారం కృష్ణ, ఇంకా మా ప్రొడ్యూసర్ ఉపేందర్ సార్, వీళ్ళిద్దరు బాగా లైక్ వర్క్ చేస్తుండే. బట్ వీ నెవర్ నో అది ఇంత వెళ్ళిపోతుంది అని చెప్పి, ఎందుకంటే అప్పటికి ఛానల్ రీచ్ వాజ్ యావరేజ్ ఉండే, అంటే మైండ్ బ్లోయింగ్ అని అనుకోలేదు బట్ యావరేజ్ ఉండే. కానీ షూట్ చేస్తున్నప్పుడు డిఓపి చందుకృష్ అని, మేమందరం ఇంక్లూడింగ్ యాక్టర్ యాక్ట్రెస్ ప్రొడ్యూసర్తో సహా వీవర్ వెరీ ఇంట్రెస్టెడ్, ఎందుకంటే ఆ స్క్రిప్ట్ బాగా వచ్చింది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే ఇంతే ఉంటుంది అన్న ఫీల్ మా అందరికి వచ్చింది. సో విల్ డూ ఆర్ బెస్ట్, వెళ్తే ఇట్ ఈస్ గుడ్, వెళ్ళకపోయినా అన్న పాయింట్లో మేము చేసాము. మ్యూజిక్ లైక్ ప్రియేష్ చేశారు, మేమందరం చేసి లైక్ ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయిపోయింది. ఏ వెళ్తుందేమో వెళ్తుందేమో అని వదిలేసినాం. థర్డ్ ఎపిసోడ్ రిలీజ్ అయిపోయే టైంకి మేము ఫస్ట్ ఎపిసోడ్ వ్యూవర్షిప్ చూసుకుంటే అది మిలియన్ క్రాస్ అయిపోయింది. మాకే తెలియదు అది ఎప్పుడు మిలియన్ క్రాస్ అయిపోయింది, ఎందుకంటే వీ నెవర్ అనుకోలేదు. అంటే జనరల్ గా ఎవరైనా ఏదైనా ఎలా చేస్తారు, అది రీచ్ మంచిగా వెళ్తే చాలు మాకు అని చేస్తాం. మేము అలానే చేసాము, కానీ సడన్ గా ఇట్లా మిలియన్స్ లోకి వెళ్ళిపోతుంది అనుకోలేదు. ఇక్కడ మాది ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ ఉంటుంది కదా, యూట్యూబ్ షార్ట్స్ లో అన్ని అవే క్లిప్స్ పెడుతున్నారు. సిక్స్త్ ఎపిసోడ్ వచ్చేసరికి అంతా ఇక్కడ ఇంపించిన డియర్ కావ్య, మీరు డియర్ కావ్య కదా, డియర్ కావ్య అంటే మాకే తెలీదు. సడన్ గా ఆ స్కేల్ అలా పెరిగిపోయింది. వి వర్ రియల్లీ హ్యాపీ లైక్ అవుట్పుట్ అండ్ రీచ్ అండ్ ఆల్ చూసినందుకు. లైక్ మేమైతే పర్సనల్గా చాలా ఎఫర్ట్స్ పెట్టాం క్వాలిటీ డెలివర్ చేద్దాం, చూద్దాం ఎలా వెళ్తుంది అని చెప్పి. బట్ ఆ రిజల్ట్ చూసి ఎవ్రీవన్ లైక్ ఏ ఎంత బాగా వెళ్ళింది అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అనిపించింది. ఇక్కడ హైదరాబాద్ ఇటు కాకుండా అవుట్డోర్స్ కూడా వెళ్ళినట్టున్నారు సీజన్ వన్ కి, మేము ఇక్కడే చేసాము. సీజన్ వన్ వ్యూవర్షిప్ అండ్ ఆల్ బాగా చూసి రికగ్నిషన్ మంచిగా వచ్చింది కాబట్టి నెక్స్ట్ దాని పార్ట్ టూ చేస్తే బెటర్ క్వాలిటీతో డెలివర్ చేయాలి మనం. ఆ ఒక్క పాయింట్లో వి థాట్ కేరళలో మంచి సీనరీ అండ్ ఆల్ ఉంటుంది, అక్కడ యాడ్ చేద్దాం అని చెప్పి ఇంకా అక్కడ కొంచెం షూట్ చేస్తాం. కేరళ ఎన్ని రోజులు చేశారు కేరళలో షూట్? 10-12 డేస్ అయి ఉంటుంది మొత్తం. ఒక 10-20 డేస్ అక్కడే. ఎలా ఉంది కేరళ? ఎలా ఉంది? నాకు కేరళ చాలా బాగా నచ్చింది. మున్నార్ సూపర్ అన్నమాట. అలిపిలో కొంచెం షూట్స్ చేసాం. నాకేంటంటే లిజర్డ్స్ అన్నది ఒక కైండ్ ఆఫ్ ఫోబియా, ఎక్కడ చూసినా అక్కడ లిజర్డ్స్. అంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ హౌస్ స్ట్రక్చర్స్ కదా, అది సన్లైట్ పడినప్పుడు ఆ లిజర్డ్స్ మెరుస్తుంటాయి. నేను అక్కడ ఉన్న సమ్ 7 డేస్ ఏమో ఉన్నట్టున్నాం. ఐ కుడెంట్ సర్వైవ్. అది ఎక్కడున్న భయమే. నిజంగానే ఉందా? చూస్తే ఇంక ఇంటర్వ్యూ చెప్పలేను, లైట్ తీసుకుంటాను. సో అదొక్కటి వాజ్ మైనస్ పాయింట్. అదర్ దెన్ దట్ అక్కడ బ్యూటిఫుల్, అదేంటిదంటే పొద్దున్నే లేచే వాళ్ళం, ఇది షార్ట్స్ అని చెప్పి బిఫోర్ డే డైరెక్టర్ మొత్తం స్కెచ్ చేసుకుంటే అది ఆ రోజు షూట్ చేసి ఈవినింగ్ వచ్చి పడుకుంటే హమ్మా చాలా ప్రశాంతంగా వెళ్తుంది షూట్. అక్కడ ఏమి చూడలేదా? షూట్ లేనప్పుడు, షూట్ అయిపోయిన తర్వాత సరదా కేరళలో దొరకలేదు. అంటే చాలా తీయాల్సిన ఉండింది అక్కడ. ఓకే, సో ఫోకస్ అంతా దాని మీదే ఉండే. ఎక్కువ టూర్ విజిట్ లాంటికి వెళ్ళడానికి స్కోప్ దొరకలేదు. డియర్ కావ్యకి ముందు, డియర్ కావ్య తర్వాత చందన గారి సేమ్? అంటే మామూలుగా మనకు ఒక సినిమానో లేకపోతే ఒక వెబ్ సిరీస్ ఒక షార్ట్ ఫిల్మ్ తో కొంచెం గుర్తింపు అనేది వస్తుంది కదా, ముందు వెనక అనేది మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో అలా ఏం లేదా డియర్ కావ్యకి ముందు, డియర్ కావ్య తర్వాత ఏమన్నా ఉందా స్పెషల్ మీ లైఫ్ లో? డియర్ కావ్యకి ముందు నేను వేరే వెబ్ సిరీస్ కూడా చేస్తుండే, లైక్ గ్రాంబాబు అని చెప్పి. అందులో నాకు నేను చేసిన క్యారెక్టర్ పద్మ అనమాట, నాకు ఆ క్యారెక్టర్ కూడా గుడ్ రీచ్ వచ్చింది. సో డియర్ కావ్యకి ముందు ఐ వాస్ పద్మ, పద్మ గారు. ఆఫ్టర్ డియర్ కావ్య నేను ఎన్ని చేసినా ఐఎమ్ ఆల్వేస్ కావ్య.
కావ్య నా పేరు అసలు వినిపించదు, మీరు కావ్య గారు కదా అంటే సర్లే కానీ అని అంటారు. ఎప్పుడు చెప్పలేదు నా పేరు కావ్య కాదండి చందనని, నేను చెప్పడానికి ట్రై చేసిన మా కళనే గుర్తుంటుందండి అని చెప్పేసారు. సర్లే ఇంకా నా పేరు అవసరం లేదు. డియర్ కావ్య తర్వాత ఇటు సినిమాల పరంగా ఏమైనా ఆఫర్స్ వచ్చాయా మంచి మంచివి ఇండస్ట్రీ నుంచి ఏమైనా కాల్స్? డియర్ కావ్య తర్వాత యాక్చువల్లీ టెనెంట్ మూవీ డైరెక్టర్ డియర్ కావ్య అది చూసే హీ లైక్డ్ మై యాక్టింగ్ అనమాట. ఓకే అమ్మాయి ఫీచర్స్ బాగానే ఉన్నాయి, వీ కెన్ గివ్ హర్ అ ఛాన్స్ అని చెప్పి అనుకుంది డియర్ కావ్య చూసే. ఓ సూపర్. టెనెంట్ మూవీ డైరెక్టర్ యోగేంద్ర సార్. ఆ బిఫోర్ కూడా నన్ను యూట్యూబ్ లో వీడియోస్ చూసే పిలిచారు డైరెక్టర్స్, బట్ నాట్ డియర్ కావ్య. అప్పటికి డియర్ కావ్య రాలేదు. ఓకే. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారు అంటే షార్ట్ ఫిల్మ్స్ ఇవి కాకుండా మూవీస్ వరకు పెద్ద చిన్న సినిమాలు కలుపుకుని? ఫోర్. నాకు తెలిసి టెనెంట్ ఒకటి, బుట్టబొమ్మ అనుకుంటా, అనిక సురేంద్రన్ కలిసి యాక్ట్ చేసి, సితార ఎంటర్టైన్మెంట్ అండ్ టైగర్ నాగేష్ రావు. ఇంకా ఇంకో సినిమా ఏం చేసాను? ఇంకొకటి చేశాను బట్ రిలీజ్ అవుతుంది. ఓకే, ఐ థింక్ టెనెంట్ తర్వాత రిలీజ్ అవుతుంది. బుట్టబొమ్మ ఫస్ట్ మూవీ మీ కెరీర్, టైగర్ నాగేష్ రావు సెకండ్ మూవీ. ఓకే. ఇప్పుడు మామూలుగా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వెబ్ సిరీస్ చేస్తూ సడన్ గా ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు షూటింగ్స్ అంటే కొంచెం చేంజ్, కొంచెం మనలో కొంచెం భయం ఉంటుంది. ఇంకా అదేమన్నా ఉందా లేదా యాక్టింగ్ ఎక్కడైనా యాక్టింగే కదా, కెమెరా ముందు పెడితే నేను జీవించేస్తా ఈ టైప్ ఏమన్నా? అంటే మేబీ యాక్టింగ్ ఎలా చేయాలి అని తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలుస్తుందేమో ఆ షిఫ్ట్ ఆఫ్ ఎమోషన్స్ ఇక్కడ ఎలా చేయాలి అక్కడ ఎలా చేయాలి. నాకు అలా కాదు, కెమెరా ఉంది ఇది నా క్యారెక్టర్ అంటే ఎక్కడన్నా నేను అలానే చేయాలి అన్న ఫీలింగ్ లో ఉంటా. సో నేను షార్ట్ ఫిల్మ్ లో ఉన్నప్పుడు నాకు ఏ క్యారెక్టర్ అయితే ఇస్తారు, మూవీస్ లో ఉన్నప్పుడు కూడా నా క్యారెక్టర్, సో నేను నా 100% ఇవ్వాలి. సో నాకు వేరియేషన్స్ తెలియదు, ఓ ఇక్కడ తక్కువ యాక్టింగ్ చేయాలి అక్కడ ఎక్కువ యాక్టింగ్ చేయాలి అన్న వేరియేషన్ నాకు తెలియదు. ఇది నా క్యారెక్టర్, ఈ క్యారెక్టర్కి ఏ ఎమోషన్ కావాలి అది నేను డెలివర్ చేయడమే. కానీ ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు, యూట్యూబ్లో మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటంటే మనం రోజు చూసే వాళ్ళం కదా, అంతేం భయం రాదు. కానీ అక్కడ వెళ్ళేసరికి పెద్దవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రవితేజ సార్ తోటి సీన్స్ చేశాను, నాకు యాక్టింగ్ వైజ్ భయమే లేదు కానీ రవితేజ సార్ ఉన్నారు కాబట్టి నేను కొంచెం కాన్షియస్ అయ్యాను, ఓకే ఇక్కడ ఏమైనా తేడాలు చేస్తే బాగుంటుందా బాగుదా నాకు తెలీదు. అలాంటి టైప్ ఆఫ్ ఫియర్ ఉండే, కానీ యాక్టింగ్ చేయడానికి అది పనిగా ఫియర్ ఉండే కాదు. ఓకే. ఇట్ వాస్ ద పీపుల్, మన చుట్టూ ఎవరెవరు ఉన్నారు. పెద్దవాళ్ళు ఉంటే మనం ఆబ్వియస్లీ కాన్షియస్ అయిపోతాం కదా, ఆ కైండ్ ఆఫ్ ఫియర్ ఉండే అంతే. ఓకే. ఈ షూటింగ్స్ కి వాటికి వెళ్ళినప్పుడు సింగిల్ గా వెళ్తారు లేకపోతే ఎవరైనా మదర్ ఫాదర్? మదర్ ఆర్ ఫాదర్, ఇద్దరులో ఒకరు వస్తారు. భయమా లేకపోతే జాగ్రత్తగా మనం? అలా అని ఏం లేదు, ఇంకెందుకో మదర్ ఫస్ట్ నుంచి వస్తారు, ఇంకా మదర్ రాలేరు అన్నప్పుడు ఇంకా మా ఫాదర్ అయినా వస్తారు. ఇదర్ హిమ్ ఆర్ హర్, అది ఎందుకో తెలియదు బట్ వెల్కమ్. ఓకే. ఎలా ఉంది ఇండస్ట్రీ, టాలీవుడ్ ఇండస్ట్రీ ఎలా ఉంది అంటే మీరు చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఇప్పటికి చదువుకుంటూ షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ అంటే ఆ ప్రపంచం వేరు, బట్ టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రపంచం వేరు. సో మీకు ఎలా అనిపించింది ఫస్ట్ ఆ షూటింగ్స్ ఇవన్నీ అడావిడి, మనుషులు ఇలా ఉంటారు అలా ఉంటారని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? యా, ఫస్ట్ టైం సెట్కి వెళ్ళినప్పుడు మనం ఎలా లైక్ యూట్యూబ్ చిన్న షార్ట్ ఫిల్మ్ అంటే కెమెరామ్యాన్ డిఓపి డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ అంతే. అక్కడ వెళ్ళి అడుగు పెట్టిందంటే పెద్ద సెట్, చాలామంది టెక్నీషియన్స్ ఉరుకుతున్నారు, లైట్స్ పెట్టేస్తున్నారు, లైక్ అసిస్టెంట్స్ యాక్టర్స్కి మనకు సర్వ్ చేసే అసిస్టెంట్స్ ఉంటారు, మళ్ళీ క్యారవెన్ చూసుకునే వాళ్ళు ఉంటారు, ఇంతమంది కోఆర్డినేట్ అయితే ఒక్కరోజు ఒక షార్ట్ ఆర్ 3-4 షార్ట్స్ అంటే కెమెరా, ఐ మీన్ ఇండస్ట్రీ అన్నది ఇస్ లైక్ వెరీ బిగ్ వరల్డ్ మూవీ ఇండస్ట్రీ అన్నది. ఒక్కరు తప్పు చేసినా అన్నీ మళ్ళీ చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంటే కీర్తి సురేష్ గారు మహానటి మూవీలో ఫస్ట్ టైం వెళ్ళిన వెంటనే ఎంత చూస్తారో, నేను అంతే. ఇట్స్ అ వెరీ బిగ్ వరల్డ్, చాలామంది వర్క్ చేస్తుంటారు, అంటే ఎండలో ఉన్న వర్షంలో వాళ్ళు చేస్తూనే ఉంటారు. యాక్టుడు వాళ్ళందరినీ చూస్తే అరే మనం మన సైడ్ నుంచి పర్ఫెక్ట్గా చేయాలి, మన మన వల్ల వాళ్ళకి తిట్లు రాకూడదు, అందరు ఎఫర్ట్స్ ఈక్వల్ బ్యాలెన్స్ అవ్వాలి అన్న ఫీలింగ్ చాలా వస్తుంది. ఇట్స్ లైక్ కంటిన్యూస్లీ యూ నీడ్ టు కీప్ లెర్నింగ్, నేర్చుకుంటూ ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి, కెమెరా ముందుకు వచ్చినప్పుడు నేర్చుకున్నంత డెలివర్ చేస్తూ ఉండాలి. దట్ వాజ్ లెర్నింగ్ అన్నమాట ఇప్పటి వరకు. సో అలా 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 నేర్చుకుంటూ. అంతేగాని మీరు ఎప్పుడు ఇబ్బంది పడింది లేదు ఇండస్ట్రీలో? ఇబ్బంది ఏ కారణం వల్లైనా, ఏ రీజన్ వల్లైనా ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా నాకు ఎందుకు ఈ టైప్ అంటే? అది ఉంటుంది లైక్ మనం దెబ్బ తీసుకుంటేనే కదా లైక్ వీ కెన్ లెర్న్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో అవి ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు, అదని పన్నీగా హైలైట్ చేసి చెప్పుకునే అంత కాదు, కానీ ఇట్స్ అ కైండ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ మీ. అంటే కింద పడితేనే కదా మనం లేచి నేర్చుకుంటాం అంటారు, దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటూనే ఉంటాయి. యాక్చువల్లీ ఉండాలి కూడా,
అప్పుడే మనకి లెర్నింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సూపర్. మనం రోడ్లో నడుచుకుంటూ వెళ్తే మనకు అర్థం కాదు, కింద పడుతూ లేచినప్పుడే తెలుస్తుంది ఓకే ఈ టైంలో ఇలా మనం డెవలప్ అవ్వాలి, ఆగిపోకూడదు. టైగర్ నాగేష్ తో టెనెంట్ కంటే ముందు చేశారా తర్వాత చేశారా? ముందే చేసుకుంటారు. ముందే చేశాను. ఐ థింక్ టెనెంట్ లో ఐ థింక్ మనం చేసాం, కలిసి చేసాము. బట్ చేసిన తర్వాత టైగర్ నాగేష్ రావులో మిమ్మల్ని చూసి నేను షాక్ అయ్యాను, సర్ప్రైజ్ అయ్యాను. ఓకే. చాలా మంది డియర్ కావ్య కదా, డియర్ కావ్య కదా అనుకున్నారు, బట్ దాంట్లో చాలా రోజులు చేశారు షూట్, ఫుల్ లెంత్ షూట్. మీరు టైగర్ నాగేష్ రావులో చనిపోయే సీన్ ఒకటి ఉంటుంది, మిమ్మల్ని హ్యాంగ్ సంథింగ్ హ్యాంగ్ చేస్తారు, ఆ సీన్ చాలా అంటే అది ఉంటుంది అంటే చాలా కొంచెం బోల్డ్గా భలే చేశారు. ఈ టైంలో ఇలాంటి సీన్ చేయటే కొంచెం గట్స్ ఉండాలి. మీరు అది ఎలా ఒప్పుకున్నారు, ఏంటి అసలు సీన్ ఎలా చేశారు? ఓకే. అంటే నేను ఆ పర్టికులర్ రోల్ చేసే ముందు 3 థింగ్స్ కన్ఫర్మ్ చేసుకున్నాను. ఒకటి, ఆ సీన్స్ చేయడం వెనుకున్న క్యారెక్టరైజేషన్ ఏంటి, క్యారెక్టరే అదా లేకపోతే అలా ఆ క్యారెక్టర్ అలా చేయాల్సి వచ్చిందా, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆ సీన్ చేయడంలో ద లెవెల్ ఆఫ్ కంఫర్టబిలిటీ, నేను ఎంత దూరం వెళ్ళడానికి కంఫర్ట్ ఉన్నాను. థర్డ్, ఈ సీన్ స్క్రీన్ మీదకి వచ్చేసరికి ఎలా కనిపిస్తుంది. ఈ 3 ఫ్యాక్టర్స్లో ఫస్ట్ అది బాగానే క్యాలిక్యులేట్ చేసుకున్నాను, సెకండ్ అది కొంచెం తేడా అయింది, థర్డ్ది బాగా తేడా అయిపోయాను. ఎందుకు అలాగా అంటే మన అందరికీ తెలుసు, మనం ఎంత షూట్ చేస్తామో అంతా మనం స్క్రీన్ మీద తీసుకొని రాలేము. కొన్ని ఎడిటింగ్ లో పోతాయి, కొన్ని అడ్జస్ట్మెంట్స్ లో పోతాయి. ఈ నా క్యారెక్టర్ ఎలా అంటే, ఇట్ ఈస్ అ క్యారెక్టర్ హూ ఇస్ క్లోజ్లీ రిలేటెడ్ టు రవితేజ సార్ క్యారెక్టర్, అది అన్ని ఎమోషన్స్ మనం చూపించి ఇది చూపించుంటే అది వేరేలా వెళ్తుండే, కానీ అన్ని మనం చూపించలేకపోయాం, ఎందుకంటే కన్స్టెంట్స్ చాలా ఉంటాయి మనకి, లెంత్ ఎక్కువ అయిపోవడం వల్ల. సో ఆ ఒక్క సీనే పెట్టడం వల్ల ఏమనిపిస్తుంది అంటే, అరే చంద్రబాబు ఇలా ఎందుకు చేసింది అన్న ఫీలింగ్ అందరికీ వచ్చి ఉంటది, కానీ ఆ సీన్స్ పెట్టి అది చూసుంటే ఎమోషన్ కనెక్ట్ వేరేలాగా వెళ్ళిపోతుండే. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, లెవెల్ ఆఫ్ కంఫర్టబిలిటీ నేను డైరెక్టర్ క్లియర్లీ లెక్క ముందే చూసుకున్నాం, ఏది నేను ఎంతవరకు చేయగలను ఎంతవరకు చేయలేను అని చెప్పి అకార్డింగ్లీ డోప్ని పెట్టుకోవడం, స్టంట్ మాస్టర్ని పెట్టుకోవడం, ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకొని ఆ సీన్ తీశారు. సో అక్కడ ఎక్కడ నేను అన్కంఫర్టబుల్ జోన్కి వెళ్ళలేదు. అది స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుంది అన్నది డైరెక్టర్ చూపించాలనుకున్న వరల్డ్, కానీ తీసే వరల్డ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, అక్కడ నేను అది కాదు, బట్ చూసే వాళ్ళకి అది నేనే. నువ్వే మీరే. యా. సో ఆ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ మేబీ పబ్లిక్ అర్థం కాకపోవచ్చు, కానీ ఇండస్ట్రీకి ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. సో అక్కడ దే వాజ్ నో అన్కంఫర్టబిలిటీ అన్నమాట, అన్ని చూసుకొనే చేసిన క్యారెక్టర్ అది, కానీ కొన్ని సీన్స్ ఆన్ అండ్ ఆఫ్ అవ్వడం వల్ల అది డిఫరెంట్ గా వెళ్ళిపోయింది. అది కనెక్ట్ అయ్యే విధానంలో ఎక్కడో అదొక్కటి హైలైట్ అయిపోయినట్టు అయిపోయింది అంతే. ఆ ముందు సీన్స్ అన్ని పెట్టుంటే ఇట్ వాజ్ అ ప్రాపర్ బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ లా అనిపించింది. ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి ఆ సినిమా చూసాక, పర్టికులర్ గా ఆ సీన్ వరకు చూసుకుంటే? అంటే ఆ సీన్ చేస్తున్నప్పుడు నాన్న ఉండే అన్నమాట, సో అక్కడ పైన అవుతుంటే కింద హీ వాజ్ దేర్. సో మొత్తం కాస్ట్యూమ్ చేంజ్, ఆ సీన్ ఎలా తీస్తున్నారు అంతా ఎవ్రీథింగ్ నాన్న చూసారు అక్కడే ఉండి. రిలీజ్ అయినప్పుడు నేను ఇప్పుడు అన్నాను కదా, ఆ సీన్స్ అన్ని పెట్టి ఇది పెట్టుంటే ఇంకా మంచిగా వెళ్తుండే అన్న ఫీలింగ్ ఉండే. నాన్నగారే అన్నారు, మా మదర్ కూడా అదే అన్నారు, అంటే అన్ని పెట్టుంటే అది ప్రాపర్ లింక్గా ఉండేది, ఇప్పుడు ఇది ఒకటే చూసేసరికి ఈ ఒక్క సీన్ కోసమే చందనాన్ని పెట్టుకున్నారేమో అన్న థాట్ వస్తుంది అన్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇంకా డైరెక్టర్ చూపించాలనుకున్న వరల్డ్ మనం ఏం చేయలేము. అయినా కొన్ని కొన్ని సీన్స్ కూడా అక్కడక్కడ బాగానే వచ్చాయి దాంట్లో. రవితేజ గారితో 1-2 సార్లు మీరు ఇంటరాక్ట్ అయ్యే విధానం కూడా, అన్నయ్య చదువుకోవాలి సంథింగ్ ఏదో చెప్తూ ఉంటారు, ఏంటి రవితేజ గారి ఎక్స్పీరియన్స్? ఇట్ వాస్ బ్యూటిఫుల్. అంటే ఒక పెద్ద యాక్టర్ తోటి చేయడం అదే ఫస్ట్ టైం, వెరీ ఫస్ట్ టైం. అండ్ ఆ మూవీ మొత్తంలో సార్కి ఒక ఇంటెన్స్ లుక్ ఉంటుంది, ఆయన ఇలా చూస్తే బాబోయేనండి డైలాగ్ చెప్పాలి డైలాగ్ చెప్పాలి. అండ్ డైరెక్టర్ కూడా చూసుకొని చెప్పు అని చెప్పి మనకు ఆల్రెడీ హింట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వీ నెవర్ నో సెట్ ఎప్పుడు ఎలా మారిపోతుందా అని చెప్పి. సో నేను ఆయన చూసిన వెంటనే నాకు భయం వచ్చేస్తుంది, నాకు స్వెట్ వస్తుంది, నాకు యాక్టింగ్ రావట్లేదు, ఏం రావట్లేదు. ఆయన ఒక మాట అన్నారు, అయ్యో ఓకే ఫైన్ చేద్దామా అంటే ఓకే, ఈ మాత్రం నాకు చెప్తే చాలు నేను చేసేస్తాను. సో ఆ కంఫర్ట్ ఈ క్రియేటెడ్ సెట్లో ఉన్నప్పుడు. సో దెన్ ఓకే, అందరు మనుషులే, అందరు యాక్టర్సే చేయొచ్చు అని చెప్పి అప్పుడు చేశాను. ఆయన ఎలా అంటే, సార్ నుంచి నేను నేర్చుకోవడం ఏంటి అంటే, రష్ 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 అవసరం లేదు, కూల్గా వెళ్ళండి,
ఉంటుంది, మీకు రాసిపెట్టి ఉంటే అది ఉంటుంది. సో సార్ రష్ చేయడన్నమాట, కూల్ కామ్ కంపోజ్డ్గా చేద్దాం వెళ్ళిపోదాం. సో అది నాకు ఒకటి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ఎలా అంటే ఆగం బ్యాచ్ పిల్చారు ఉరుకుంటే అవసరం లేదు, నిదానంగా ఇల్లు నీ పని చేసుకో తిరిగా. దట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ లెర్నింగ్ ఫ్రమ్ హిమ్. మొత్తం ఎన్రోల్ చేశారు చందన గారు టైగర్ అనుకుంటా. ఇంకా మేము అనుకున్నట్టు మీరు చెప్పినట్టు ఇంకా క్యారెక్టర్ మీ సీన్స్ అయిపోయి ఉంటే కొంచెం టైగర్ నాగేశ్వర తర్వాత వెంటనే టెనెంట్. టైగర్ నాగేశ్వరరావు తర్వాత గ్యాప్ ఆఫ్ 2-3 months అప్పుడు టెనెంట్ వచ్చింది. టెనెంట్ వచ్చింది. సో ఏంటి ఇప్పుడు టెనెంట్ లో మీరు సెకండ్ లీడ్ అని అంటున్నారు, సెకండ్ హీరోయిన్ అని అంటున్నారు, ఏంటి ఏం చెప్తారు ఆడియన్స్ కి, ఏం చెప్తారు మీ ఫ్యాన్స్ కి, ఏం చెప్తారు ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? నేను ఇప్పుడు చెప్పేస్తే ఎవ్రీథింగ్ రివీలింగ్ చేసినట్టే ఉంటది. ఓకే, నేనేమంటానంటే April 19th రోజు వెళ్ళి పబ్లిక్ చూసి పబ్లిక్ చెప్పాలి నేను సెకండ్ లీడా ఏంటా అన్నది. పబ్లిక్ చెప్తే ఐల్ బి మోర్ హ్యాపీ నేను చెప్పడం కన్నా. ఓకే, సెకండ్ లీడా ఇంపార్టెంట్ క్యారెక్టరా ఏంటా అన్నది ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ పబ్లిక్. ఓకే, సో మీ డియర్ కావ్య, ఈ టైగర్ నాగేశ్వరరావు, ఈ బొట్టబొమ్మ, ఈ చూసిన తర్వాత ఎలాంటి క్యారెక్టర్స్ కి డైరెక్టర్స్ కానీ లేకపోతే సినిమా టీమ్ కానీ చందనని అప్రోచ్ అవుతున్నారంటే ఏం చెప్తారు? అంటే ఇలాంటి క్యారెక్టర్స్ అని చెప్పి ఇంకా సినిమా వాళ్ళు కూడా ఫిక్స్ అవ్వలేరు, బికాజ్ ఐ హార్డ్లీ డిడ్ 3 films. వాళ్ళకి ఎలా తెలుస్తుంది నేను ఇదే చేయగలను అని చెప్పి. సో మనం ఇప్పుడు మామూలుగా మనకి కొంతమంది చూసినప్పుడు సాఫ్ట్, ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే సాఫ్ట్ క్యారెక్టర్స్ కి ఎక్కువగా సెట్ అవుతారని కొంతమందికి అనిపిస్తుంది కదా, నేను ఆ ఇంటెన్షన్ అడిగా. సో ఎవరైనా మిమ్మల్ని కొంచెం సాఫ్ట్ క్యారెక్టర్స్ కి అలా అలా సైలెంట్ గా ఇలాంటి క్యారెక్టర్స్ కి అప్రోచ్ అవుతున్నారు? లేదు, మిక్స్డ్ క్యారెక్టర్స్ కే వచ్చాయి ఆపర్చునిటీస్. ఓకే, బట్ నేను కొంచెం ఎక్కువ సెలెక్టివ్ ఉండే, లైక్ ఆల్రెడీ టైగర్ అన్నర్ తర్వాత టెనెంట్ దో డిఫరెంట్ టైం పీరియడ్స్ లో షూట్ అయినా రిలీజ్ వెంట వెంటనే అవుతుంది. అంటే దీని తర్వాత ఇది యాక్చువల్లీ ఇది వేరేలాగా రిలీజ్ అవ్వాల్సిన మూవీస్. సో ఇప్పుడు ఎలాంటి ఒపీనియన్ క్రియేట్ అవుతుంది అంటే చందన ఎందుకు ఇట్లాంటి క్యారెక్టరైజేషన్ ఉన్నవే చూస్ చేసుకుంటుందేమో అన్న ఒక ఫీలింగ్ రావచ్చు. సో ఐ వాంట్ బి మోర్ కాషియస్ అనమాట. 4th movie డిఫైన్ చేసేయకూడదు, అరే ఇలాంటివే చేస్తుంది చందన అని చెప్పి. ఓకే, 4th movie చాలా కొత్తగా కనిపించబోతున్నారు అన్నమాట. అంటే ఇందాక అన్నారు నేను బీకామ్ కొంచెం కామ్ గా ఉంటాను, నేను నేను చేసే క్యారెక్టర్స్ కూడా కొంచెం అలాంటి అని మాకు చూస్తా అంతేనా లోపల చందన గారిలో గయ్యాలితనం? ఫస్ట్ థింగ్ నేను అసలు కామ్ కాదు, చూసిన వాళ్ళే నేను కామ్ అనుకుంటారు. అది నేను ఇంకేం చేయలేను, బికాజ్ అది వాళ్ళ పర్స్పెక్టివ్. ఓకే, ఐ రెస్పెక్ట్ దేర్ పర్స్పెక్టివ్. ఓకే, ఐఎమ్ మిక్స్డ్, ఐఎమ్ కామ్, ఐఎమ్ అరోగెంట్, ఐఎమ్ గయ్యాలి. ఎవరితో ఎలా ఉండాలో అలా మీరు నాతో ఎలా ఉంటారు దాన్ని బట్టి నేను ఉంటాను అంతే. మాట్లాడితే మాట్లాడతారు, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంతే. ఓకే, ఈ సోషల్ మీడియాలో మీ ఫాలోవర్స్ లేకపోతే ఇన్స్టాలో మీకు వచ్చే కాంప్లిమెంట్స్, ప్రపోజల్స్ ఎలా ఉంటాయి? నాకు ఎలా అంటే ఐ గాట్ అ వెరీ గుడ్ ఫాలోయింగ్. ఇప్పుడు నేను ఇలా లైక్ రీసెంట్లీ చూస్తే నేను అప్పట్లో వేరేలా ఉండే, నా వెయిట్ అండ్ ఆల్ ఇప్పుడు వేరేలా ఉండే. నోన్ ఇస్ లైకింగ్, నేను సన్నగవుతుంటే ఎవరు ఇష్టపడట్లేదు, మీరు అలానే బాగున్నారు అప్పుడే బాగున్నారు అని చెప్పి ఎంతమంది కమెంట్స్ పెడతారు. మీకు అర్థం కావట్లేదు, ఇలా ఉండాలి అలా ఉంటే సరిపోదు అన్నది ఐ కాంట్ టెల్ దెమ్, తెలియదు. సో అక్కడ నా ఫీలింగ్ ఏంటంటే వాళ్ళకి నేను అలా ఉన్నప్పుడే నచ్చాను. సో దట్ ఈస్ హౌ నాకు లవ్ అన్నది వచ్చింది. నేను చెప్పాను కదా వైరల్ అయింది అన్న ఒక ఫస్ట్ క్రిస్ ఫస్ట్ స్టేషన్ వీడియో, అప్పటికే వాజ్ వెరీ హెల్తీ, యట్ పీపుల్ రిసీవ్డ్ దెమ్, సీ హౌ క్యూట్ షీ ఇస్, ఎంత బాగుంది అని చెప్పి. ఇప్పటికే దేళ్ళే వి డోంట్ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ చందన, వి వాంట్ దట్ కైండ్ ఆఫ్ చందన అనే అంటారు. అది కొందరు లైక్ మా తెలిసిన వాళ్ళు ఉంటే ఏంటి సన్నగవుతుంటే ఎంకరేజ్ చేయాలి కదా అంటారు, కానీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే దే డోంట్ వాంట్ అ పర్ఫెక్ట్ చందన, దే వాంట్ చందన హూ ఇస్ వెరీ హ్యాపీ, క్యూట్, లవింగ్, బబ్లీ అట్లా. సో ఐ లైక్ దట్ ఫ్రమ్ మై ఫ్యాన్స్. అంటే ఇప్పుడు మామూలుగా చందన గారు మంచి యాక్టర్స్ బాగా చేస్తారు మాకు తెలిసింది, మాకు తెలియని టాలెంట్ ఏమైనా ఉన్నాయి ఇంకా చందన గారిలో? రెండే అండి, ఎయిదర్ ఆర్ట్ ఆర్ ఆడిట్ అంతే. చేస్తే యాక్టింగ్ చేసుకుంటాను, లేకపోతే ఆడిటింగ్ చేసుకుంటాను, ఎయిదర్ దట్ ఆర్ దిస్. ఎక్కువ నేర్చుకోలేదు నేను. స్టార్టింగ్ లో డాన్స్ మీద ఎక్కువ క్యూరియస్ ఉండే, మన వల్ల అయ్యే పని చెప్పి పైగా ఫిజికల్ గాను మెంటల్ గాను తీసుకునే. ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత మీరు కాలేజీలో ఎవరైనా ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది? టైగర్ నాగేశ్వరరావు అంటే పెద్ద సినిమాని అందరూ చూసుంటారు, దాంట్లో మీరు చేసిన క్యారెక్టర్ చేసిన తర్వాత మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి కదా,
అయిపోయింది, లైక్ ఐ నీడ్ నాట్ గో టు కాలేజ్, అయిపోయింది బికమ్ కాలేజ్. ఫ్రెండ్స్ దగ్గర రియాక్షన్ ఎలా ఉంటుంది ఇంట్లో వాళ్ళతో కానీ? అంటే నా ఫ్రెండ్స్ సర్కిల్ మోర్ ఆఫ్ సిఏ ఫ్రెండ్స్ అన్నమాట, వాళ్ళు చూడరు మ్యాక్స్ చూసినా. సిఏ చదివితే సినిమాలు చూడకూడదు, సినిమాలు చూడకూడదు అండి. అలా అని కాదు, ఎవ్రీవన్ ఇస్ ఇన్ అ స్ట్రైవింగ్ పీరియడ్ అనమాట. ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎగ్జామ్స్ రాసుకోవాలి, సో వాళ్ళకి ఎలాంటి అవగేషన్స్ పెట్టుకోరు. అది ఎవరైనా అంతే సీఏ దాంట్లో ఉన్న వాళ్ళు. సో నాకు అందరూ స్ట్రైవింగ్ ఫ్రెండ్స్ అనమాట, సీఏ అవ్వాలి ఏదో చెయ్యాలి అన్న వాళ్ళే ఎక్కువ. సో వాళ్ళు మూవీస్ తక్కువ చూస్తారు, చూసినా యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అంతే అంతే. క్రిటిసైజింగ్ లాంటిది ఏమి ఉండదు. ఇక ఆడియో ఫంక్షన్ లో హీరోని పొగినట్టు పొగటరు. అప్పుడప్పుడు స్టోరీస్ పెడుతుంటే ఏంటి ఇది ఏంటి ఇది అంటే చేశాను డియర్ కావాలని దాని రిలేటెడ్ అంత బాగా హిట్ అయిన వెబ్ సిరీస్ ఏంటి అని అడిగితే అది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అంత మోగుతుంటే ఒక్కసారి వెళ్ళినా చూడొచ్చు కదా అని చెప్పి. ఇంకా వాళ్ళ పీరియడ్. ఓకే చంద్ర గారు, అంటే ఇప్పుడు మీకంటూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి ఆల్రెడీ చిన్నప్పటి నుంచి, మీకు ఈ డ్రీమ్ యాక్టర్స్ అవ్వాలి, బట్ మీ వరకు మీ ఐడియాలజీ కానీ మీ మైండ్లో కానీ నేను ప్రేమించేవాడు లేకపోతే నేను పెళ్లి చేసుకోబోయేవాడు ఇలా ఉండాలి లేకపోతే నన్ను పెళ్లి చేసుకున్నవాడు నెలకింత సంపాద ఏ ఉంటాయి కదా చిన్న చిన్న అమ్మాయికి, అలా మీకేమన్నా ఉన్నాయా? లేవండి. లేవు. నో, కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మై స్కోప్ అది. అవును, నేను దాని గురించి టైము ఇన్వెస్ట్ చేయను ఆలోచించను కూడా. జరిగినప్పుడు జరిగితే టూ మైండ్ ఆక్యుపైయింగ్ పని అదంతా. ఇలా ఒక డిజైన్ వేసుకోవాలి, ఈ ఈ ఐస్ ఇట్లా మ్యాచ్ అవ్వాలి, ఇన్కమ్ ఇలా మ్యాచ్ అవ్వాలి, హైట్ ఇలా మ్యాచ్ అవ్వాలి, అంత బ్రెయిన్ లో ఎక్కువ స్పేస్ తినేస్తుంది. అది ఇప్పుడు టచ్ చేయాల్సిన బిజినెస్ కాదు. ఎగ్జామ్స్ క్లియర్ అయ్యి సీఏ అన్న ట్యాగ్ లైన్ తెచ్చుకోవాలి, ఇక్కడ ఇండస్ట్రీలో సర్వైవల్ కి ఏదో ఒక మంచి రోల్స్ చేయాలి, అదే మొత్తం బ్రెయిన్ అంతా ఆక్యుపై అయిపోయింది. ఎలాంటి మనుషులు ఇష్టపడతారు, ఎలాంటి మనుషులకు దూరంగా ఉంటారు? ఐ ఎంకరేజ్ పాజిటివ్ పర్సన్స్, అంటే పాజిటివ్ మైండెడ్ గా ఉంటారు కదా, చెయ్యాలి చేద్దాం, ఓడిపోయినా దే కీప్ ట్రయింగ్ అగైన్ అండ్ అగైన్. నాకు అలాంటి వాళ్ళు అయితే ఎక్కువ లైక్ మంచి వైబ్ వస్తుంది. నెగిటివ్ అంటే ఐ డోంట్ నో, అంటే అది వాళ్ళ పర్స్పెక్టివ్, ఐ డోంట్ జడ్జ్ ఇది మీరు నెగిటివ్ గా ఆలోచిస్తున్నారని. పాజిటివ్ అయితే ఏదో బాగా మాట్లాడుతున్నాడు, మనం కూడా కొంచెం నేర్చుకోవచ్చు అన్న ఫీలింగ్ అయితే ఉంది. ఈ నెగిటివ్ అని అయితే నేను కేటగరైజ్ చేయను. వాడు నెగిటివ్ అంటే ఇంకా అంటే ఇంకా ఆయనకే తెలియాలి. అసలు పాడను ఎక్కడ సరదాగా. నేను బాత్రూమ్ సింగర్ ని కూడా కాదు, పని మంచి బయట నుంచి బయటకే వెళ్ళిపోతుంది అమ్మ నేను రాని ఇంకేంటికని. ఒకసారి ఇలాగే నిహారిక గారిని అడిగాను బాత్రూమ్ సింగర్ అంటే బాత్రూమ్ లో స్నానం చేయాలి నాన్న పాటలు పాడకూడదని చెప్పారు ఆవిడ. ఓన్లీ యాక్టింగ్ చదువు అంతే అండి. చదువులు తెలియదు అనమాట. అంటే ఇంకా ఏదో ఇంకా చదువులో ఇంకా మనకు ఆడిట్, ఫినాన్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అవి చాలా వింగ్స్ ఉంటాయి. ఓకే, ఆ వింగ్స్ లో ఎక్కడైనా దూరిపోయి చేసుకోవడమే కానీ. ఎప్పుడైనా కాపీ కొట్టారా? కాపీ సరదాగా స్కూల్ డేస్ లో? సరదాగా కాదు, నిజంగానే కొట్టాను. ఇప్పుడు లైక్ టెన్త్ ఆర్ ఇంటర్ నాకు గుర్తులేదు, 5 marks ఆన్సర్ అనుకుంటా, ఒక్క ఫార్ములా రాస్తే అయిపోతుంది. నాకు డినామినేటర్ లో ఏం పెట్టాలో అర్థం కాలేదు, చాలా ట్రై చేశాను నాకు అసలు అర్థం కాలేదు. నేను చూస్తున్నా అప్పుడే నా లెఫ్ట్ సైడ్ ఆయన ఇట్లా పేపర్ తిప్పే టైంలో లాస్ట్ లో ఉండింది అనమాట ఆ వర్డ్ నాకు కనిపించింది, దేవుడులో వచ్చాడు అని చెప్పి ఆ వర్డ్ రా సొల్యూషన్ సాల్వ్ చేశాను. ఏ సబ్జెక్ట్? మ్యాథ్స్ లో ఒకటి నాకు బాగానే ఉంది, ఫిజిక్స్ అసలు టచ్ే చేయకూడదు అనుకున్న సబ్జెక్ట్ ఏదైనా అంటే ఫిజిక్స్. ఓకే, సెకండ్ టేబుల్ చెప్పండి ఒకసారి. సెకండ్ టేబుల్? ఎందుకు ఊరికే సరదా చెప్పండి. 2, 4, 6, 8, 10, 2, 4, 6, 8, 10, 14, 16, 18, 19, 20. లేకపోతే పలానా డైరెక్టర్ తో వర్క్ చేయాలి, పలానా హీరో తో వర్క్ చేయాలి, ఇలా ఏమైనా ఉన్నాయా? పలానా హీరో అని ఏమీ లేదు, లైక్ వర్కింగ్ విత్ ఎవ్రీ హీరో ఇస్ లైక్ రియల్లీ బిగ్ ఆపర్చునిటీ ఫర్ మీ, అది డైరెక్టర్ అయినా సరే. రోల్ అంటే నాకు కొంచెం విలన్ టైప్ రోల్ ఒక్కసారి అయినా ఒక్క మూవీ. ఏది? నరసింహసింహ రమకృష్ణ గారి లాగా? అంతకన్నా ఎక్కువ వైలెంట్, అంటే ఏ ఇట్లాంటి అమ్మాయి ఏందయ్యా తీసేయండి అన్న ఫీలింగ్ వచ్చాయి. అలాంటి ఒక క్యారెక్టర్ ఫుల్లీ నెగటివ్ షేడెడ్, క్రిమినల్ మైండెడ్ టైప్. వైలెన్స్ ఏం ఉండదు, ఎయిదర్ హర్ యాక్షన్స్ స్పీక్ లేదా తను చేసే పనులు షుడ్ స్పీక్. వైలెన్స్ కత్తి అవన్నీ కాదు,
వెరీ కామ్ గోయింగ్ కానీ తను వైలెంట్ అని చెప్పి అర్థమైపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి, క్రిమినల్ మైండ్ వైలెన్స్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను, తప్పుగా అనుకోకండి. ఈ మధ్య కొన్ని వెబ్ సిరీస్ వస్తున్నాయి, సో లైక్ వినే ఉంటారు, లేకపోతే ఎక్కడో చోట చూసే ఉంటారు, చదివే ఉంటారు. వెబ్ సిరీస్ కొన్ని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కొన్ని కామెడీ వస్తున్నాయి, కానీ కొన్ని చాలా రస్టిక్ లాగా ఉంటుంది. మనం కొన్ని చూసుకుంటే సైతాన్ కానీ, రానా నాయుడు కానీ, మీర్జాపూర్ కానీ, ఇలాంటి వాటిల్లో ఏంటంటే కథ, కథనం, సస్పెన్స్, ఈ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు అక్కడక్కడ కొంచెం బూతులు కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు మీకు అలాంటి క్యారెక్టర్స్ కనుక వస్తే అలాంటి వెబ్ సిరీస్లు కూడా చేయటానికి రెడీగా ఉంటారా? ఏంటి పరిస్థితి? ఎలాంటి క్యారెక్టర్స్ ఇష్టపడతారా? బూతులు మాట్లాడే క్యారెక్టర్స్ అని అంటున్నారు కదా, ఇన్ స్పెసిఫిక్, అంటే మీరు మాట్లాడకపోయినా అలాంటి వెబ్ సిరీస్లో ఏదో మంచి క్యారెక్టర్ ఉంటే చేస్తారా, లేకపోతే ఏంటి? అంటే డిపెండ్స్, అంటే స్టోరీ డిమాండ్ చేస్తుందా అన్నది నేను చూసుకుంటాను, ఆర్ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుందా అంటే ఓకే, ఏదో ట్రెండ్కి నడుస్తుంది మనం కూడా వాడేద్దాం దూరేద్దాం అంటే మేబీ నేను ఎంకరేజ్ చేయకపోవచ్చేమో, ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ స్టోరీ మనిషే అలాంటి మాట్లాడేవాడు అంటే దెర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ డూయింగ్ అని నా ఫీలింగ్. ఓకే, అండ్ మీకు బాగా నచ్చిన హీరో ఎవరు ఇండస్ట్రీలో? ఇప్పుడు అడిగినా ఎప్పుడు అడిగినా ఫర్ ఎవర్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు? యా. ఎందుకు? ఎప్పటి నుంచి మామూలుగా, అసలు మామూలుగా చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలా, లేదా పర్టికులర్గా ఏదైనా ఒక టైంలో చూసి ఇష్టపడ్డారా? నేను చిన్నప్పటి నుంచి ఐ ఫాలో చేయలేదేమో మూవీస్. నేను చూసింది ఆర్యా, ఏదో తెలియని హ్యాపీనెస్, ఆయన అలా కనిపిస్తే చాలు, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నేను పుష్పది ఈ పార్ట్ 2 కోసం కూడా వెరీ ఈగర్లీ వెయిటింగ్. మొన్న ఒక చిన్న బిట్ రిలీజ్ చేశారు, లైక్ మ్యాడ్ మ్యాడ్, దిస్ ఇస్ వాట్ వి వాంట్, రండి ఫాస్ట్ గా అన్న కైండ్ ఆఫ్ ఫ్యాన్. ఐ రియలీ లవ్ హిమ్. మీట్ అయ్యారా ఎప్పుడైనా? నో, కానీ ఒక్కసారైనా మీట్ అయ్యారు. అది అది పెద్ద ఆపర్చునిటీ. మీటింగ్ అన్నది ఇస్ సంథింగ్ ఐ విష్ ఫర్ రైట్ నౌ. ఓకే, అంటే మామూలుగా ఇప్పుడు మనం కొన్ని కొన్ని పర్సనాలిటీస్ నుంచి కొన్ని పాయింట్స్ తీసుకుంటాము, వాళ్ళ ఉన్నవి మనం కూడా చూసి నేర్చుకుంటాం. సో అలా మీకు అల్లు అర్జున్ గారి దగ్గర ఏమైనా తీసుకోవాలి అంటే ఎలాంటి పాయింట్స్ తీసుకుంటారా, క్వాలిటీస్ తీసుకుంటారు? ఎలాంటి క్వాలిటీస్ అంటే, ఆయన ఒక చిన్న వీడియో ఉంటుంది వేర్ హీ టీచర్స్ యాక్టింగ్ అన్నమాట, చెప్తారు ఎండ్ కట్ చెప్పినాక ఎడిటర్ కూడా నేను దొరకనివ్వను, అది నేను కట్ షిఫ్ట్ ఆఫ్ ఎమోషన్స్ అని చెప్పి ఒక వీడియోలో అంటారు. నాకు అర్థమైంది ఏంటంటే ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్న ద బిగ్గెస్ట్ పాయింట్, కట్ అని చెప్పిన వెంటనే డు నాట్ రిలాక్స్, కట్ అన్నప్పుడు గివ్ సమ్ సెకండ్స్ ఎడిటర్కి కట్ చేసుకోవడానికి, దెన్ రిలాక్స్. అది నాకు ఎన్ని దగ్గరలో యూజ్ అయిందంటే, ఈవెన్ బీ ఇట్ షార్ట్ ఫిల్మ్స్ ఆర్ దట్, నేను కట్ చెప్పిన వెంటనే మారిపోను, ఆ పొజిషన్ అవంతా నేను లాక్ చేసుకోవడానికి టైం ఇస్తాను, దీనివల్ల నాకు కంటిన్యూటీకి ఎప్పుడు డిస్టర్బెన్స్ వచ్చేది కాదు. అది అట్ ద బిగ్గెస్ట్ లెర్నింగ్. అండ్ హీ కీప్ స్మైలింగ్, నాకు ఎందుకు ఆయన స్మైల్ చాలా నచ్చుతుంది, ఏదైనా తీసుకున్నా హీ గివ్స్ అ స్మైల్ అండ్ దెన్ మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఓకే, మీరు స్మైల్ అన్నారు కాబట్టి, సో బేసిక్గా హీరోస్ మీద, హీరోయిన్స్ మీద ఎప్పుడు మీమ్స్, ట్రోల్స్ అవన్నీ కామన్, ప్రతి జరిగే. ఇప్పుడు మీరు పర్టికులర్గా అలోచన గారు స్మైల్ అన్నారు కాబట్టి, బేసిక్గా అలోచన గారు ఏ ఈవెంట్స్కి వచ్చినా ఎక్కడైనా చాలా ఓపెన్గా నవ్వుతారు ఆయన. బట్ ఒక ఈవెంట్లో ఆయన నవ్వుని బాగా ట్రోల్ చేయటం వల్ల తర్వాత నుంచి మీరు ఏమైతే ఆయన నవ్వుని ఇష్టపడ్డారో, ఆ నవ్వుని ఆయన చాలా కంట్రోల్గా నవ్వటం ఇలా చేస్తున్నారు, ఏమనిపిస్తుంది? బేసిక్గా మీరు చూసే ఉంటారు ట్రోల్స్ అవన్నీ కూడా, సో మీరు ఎలా తీసుకుంటారు యాజ్ అ మీ ఫ్యాన్ గర్ల్గా? ఐఎమ్ అ కైండ్ ఆఫ్ ఫ్యాన్ గర్ల్. ఏ ఏంద్రా ట్రోల్ వీడియో ఏంద్రా అని చెప్పి ఇట్లా రియాక్ట్ అయిపోయే ఫ్యాన్ గర్ల్. వి యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. ఈవెన్ అల్లు అర్జున్ సార్ టెల్స్ ద సేమ్ థింగ్, గో డో, వెళ్ళి గొడవ పడకండి, నేను నచ్చానా, అడ్మైర్ మీ, యు నీడ్ నాట్ ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. నా ఫ్రెండ్స్ ఆ వీడియోస్ పంపించి ఇదిగో ఇష్టం ఇష్టం అన్నా కదా అని చెప్పి దే యూస్ టు సెండ్ మీ క్లిప్స్. లైక్ ఫైన్, చాలా మంది అసలు నవ్వలే నవ్వరు, రిజిడ్ గా ఫేస్ పెట్టి పోకర్ కైండ్ ఆఫ్ ఫేసెస్ పెడతారు, హీస్ అట్లీస్ట్ లాఫింగ్. ఆ నవ్వుని ఇప్పుడు మీరు ఈవెంట్స్ లో తగ్గించేసారు, ఇప్పుడు కూడా బాగానే నవ్వుతున్నారు, ఇప్పుడు ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మైల్. సో మీరే ఆయనకు ఛాన్స్ ఇచ్చారు ఇంకొత్తగా ఎలా నవ్వచ్చు అని చెప్పి. సూపర్, ఓ హోల్ హార్టెడ్ గా ఇంతకు ముందు నవ్వారు, ఇప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మైల్, ఇప్పుడు ఆయన ఐస్ ఎక్కువ మాట్లాడుతున్నాయి ఆయన ఫేషియల్ ఫీచర్స్ కన్నా, దట్ ఈస్ ఆల్సో పాజిటివ్ థింగ్. సూపర్ సూపర్. ఎయిదర్ వే ఇట్ ఇస్ బెనిఫిట్ టు సర్ ఓన్లీ. ఇవి సినిమాలైనా లేకపోతే మనకి ఏమన్నా క్రికెట్ ఇవి కూడా ఏమన్నా ఇంట్రెస్ట్ చూస్తూ ఉంటారా? నాకు క్రికెట్ చూడడం చాలా ఇంట్రెస్ట్ యాక్చువల్లీ, ఆడడం కూడా, కానీ క్రికెట్ ఆడితే ఇంకా ఆటలు ఆడుకోండి. ఏ టీమ్? అప్పుడు మామూలుగా ఐపీఎల్ జరుగుతుంది కదా, మీ ఫేవరెట్ టీం ఏంటి? నేను చూడనండి, ఐపీఎల్ చూడరు? నేను చూసేది బాక్స్ క్రికెట్.
మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఆడుతుంటే టీవీలో ప్లే చేసే క్రికెట్ కాదు. ఓ అదే మీరు చెప్పింది ఓ దట్ట ఐ థింక్ వాటో వాటో. అయితే ఇప్పుడు మామూలుగా క్రికెట్ పేర్లనే తెలుసా, కోహ్లీ గారు, ధోని గారు, జడేజా తెలుసు కదా, ఎవరంటే ఇష్టం మీకు అది కూడా తెలియదు. వాళ్ళు గేమింగ్ స్టైల్ తెలియకుండా నేను ఇష్టం అని చెప్పలేను కదా. పెద్ద ట్విస్ట్ ఇచ్చారు తెలుసా మీరు నాకు, క్రికెట్ చూస్తారంటే చూస్తాను. ఏ క్రికెట్? బాక్స్ క్రికెట్ అంట. అంటే ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఏదో టైంపాస్ కి ఆడతారు కదా, అదే నేను చూసేది. ఓకే ఓకే. ఇప్పుడు సినిమాలో బిజీగా ఉన్నారు అండ్ వెబ్ సిరీస్ మళ్ళీ కావ్య 3, డియర్ కావ్య 4 ఏమన్నా మాకు ఉంటాయా, లేకపోతే కొత్త కొత్తగా ఇంకేమన్నా ట్రై చేయకపోతే ఉండకపోవచ్చేమో. అంటే బేసికలీ ఆ డైరెక్టర్ వేరే కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ రాస్తున్నారు. అంటే డియర్ కావ్య కంటిన్యూషన్ కాకుండా ఒక డిఫరెంట్ వరల్డ్. ఓకే. సో ఇప్పుడైతే లేదు, ఫ్యూచర్ లో తెలియదు, ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ డిమాండ్. తెలియదు. మామూలుగా మీరు మీకు మంచి ఫాలోవర్స్ ఉన్నారు, 2 lakhs పైగా ఉన్నారు, దగ్గర దగ్గర 2.5 lakhs దగ్గరలో ఉన్నారు. మనం పెట్టిన ఒక వీడియోకి రీచ్ బాగుంటుంది, ఈ వీడియోతో మనకి ఎక్కువ ఫాలోవర్స్ వచ్చారు అని చెప్పి మనం అనుకుంటాం. అలా చందనా గారు ఇన్స్టాలో ఏ వీడియో పెడితే ఎక్కువ ఫాలోవర్స్ వచ్చారు, ఏ వీడియోకి జనాలు బాగా కనెక్ట్ అయ్యి ఫాలోవర్స్ పెరిగారంటే ఏం చెప్తారు? టైం టైంకి వీడియోస్ మారుతూ ఉంటాయి. లైక్ రీసెంట్లీ నేను సమ్ వైట్ డ్రెస్ మీద ఏదో పిక్ పెట్టాను, 230 నుంచి సడన్లీ ద కౌంట్ వెంట్ 235. సో నేను 0 నుంచి 100K అవ్డానికి, 100 నుంచి 150 అవ్వడానికి, 150 నుంచి 200 అవ్వడానికి దెర్ ఇస్ ఆల్వేస్ సమ్ వీడియో విచ్ మేడ్ దట్ అకౌంట్ వైరల్. సో పర్టికులర్ వీడియో అని నేనేం చెప్పలేను. దేర్ హ్యావ్ బీన్ మెనీ వీడియోస్, చాలా వీడియోస్ ఉన్నాయి. సమ్ పర్టికులర్ కంటెంట్ ఏదో నచ్చుతుంది, ఆ టైమింగ్ లేదా ఆడియో యూజ్ చేయడము, సో అలా వెళ్ళడం. మామూలుగా ప్రమోషన్స్ చేయరా మీరు సినిమాలకి? అంటే వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏదైనా ఒక సినిమా రిలీజ్ అప్పుడు హీరోస్ దగ్గరికి వెళ్తాం, హీరోయిన్స్తో ఇంటరాక్ట్ అవటం, ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి, చాలా చూస్తూ ఉంటాం. కానీ చందన గారి ఇన్స్టా పేజ్ లో అవి అక్కడ మాకు కనిపించవు. ఆపర్చునిటీస్ వస్తాయా మీరు కూడా ఈ సినిమాని ప్రమోట్ చేయండి అని, మీకు ఇష్టం లేక వదిలేస్తారు? లేదు లేదు, నాకు వస్తాయి కానీ ఐ డోంట్ చూస్. పెద్ద రీజన్ ఏం లేదు. అక్కడ వెళ్ళి ప్రతి ఒక్కరు చాలా టైం ఎఫర్ట్స్ పెట్టి దే కంపోజ్ రీల్స్ యాక్టర్స్ తోటి అండ్ అక్కడ చేస్తారు. నాకు అంత టైం ఉండదు బికాస్ ఐ హావ్ డిఫరెంట్ వర్క్స్ టు హ్యాండిల్. నేను గ్యాప్ తొరిగితే నేను వెళ్ళి నా బుక్స్ ఓపెన్ చేస్తాను, ఎందుకంటే 2 ఇయర్స్ నుంచి నేను అటెంప్టే క్లియర్ అవ్వలేదు. సో నేను వెళ్ళి అది పనిగా బయటకు వెళ్ళి కొత్త కాన్సెప్ట్స్ ఆలోచించి దాని మీద టైం ఇన్వెస్ట్ చేయలేను. అలా అని ఊరికే సరదాకి వెళ్ళి చేస్తున్న వాళ్ళ పని నేను డిగ్రేడ్ చేయలేను. వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు, దాన్ని షేప్ అలానే ఉంటే బాగుంటుంది. మధ్యలో దూరిపోయి వచ్చి రాని పని చేసి ఎందుకు? ఐ డోంట్ వాంట్ టు మెస్ ఇట్ అప్. ఓకే. అండ్ ఫైనల్గా ఈ మంత్ 19th టెనెంట్ రిలీజ్ అవుతుంది అండ్ చందన గారు సెకండ్ లీడ్ గా కనిపించబోతున్నారు అండ్ సర్ప్రైజింగ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. సో ఫైనల్ గా ఫ్యూ వర్డ్స్ అబౌట్ సత్యన్ రాజేష్ గారు అండ్ డైరెక్టర్ గారు, ఎస్తర్ గారు, ఓకే, చందు గారు. ఓకే ఓకే చెప్తాను. ఫస్ట్ నేను మీ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే ఓకే, నాని చెన్న. ఓకే డన్. మీ యాంకర్ అని నాకు ఒక సమ్ వీడియో వెంట్ వైరల్ మీదే, ఏదో ఇంటర్వ్యూ అడుగుతున్నప్పుడే. నేను అప్పటికి 100 సార్లు చూసాను ఈ మనిషి ఆ మనిషి ఒకటా కాదా అని చెప్పి. యూఆర్ వెరీ సైలెంట్, ఈయన మాట్లాడట్లేదు, యాక్ట్ చేస్తారా లేదా అని. అండ్ నేను మీ సీన్స్ ఎక్కువ చూడలేదు కూడా, చూడలేదు లేదు, నాకు అర్థం కాలేదు అసలు. సడన్ గా ఆ వీడియో చూసి ఈయనేంటి ఎక్స్ట్రావర్ట్ ఇంట్రోవర్ట్, నాకు ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు ఈ మనిషి ఆ మనిషి ఆర్ ఐ యామ్ అస్యూమింగ్ ఏంటి అని చెప్పి. లాస్ట్కి ఇట్ ఇస్ లైక్ అవుట్ ఆఫ్ నోవేర్, అవుట్ ఆఫ్ సిలబస్లో ఒక క్వశ్చన్ అడిగితే మనం ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తామో, నేను మీ ఫస్ట్ వైరల్ అవుతున్న వీడియో చూసి ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చా. ఓకే ఓకే, డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ సార్, అంటే ఇదే అని చెప్పి ఫీల్ అయ్యా. థ్యాంక్ యూ. మీరు షూట్లో ఉన్నది వేరు, ఇక్కడ ఉన్నది వేరు, అన్ని చోట్ల ఒకటి కాదు, అన్ని వేరు 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 వేరు. ఒక్కొక్క అంటే మీరు అన్న ఇందాడు అన్నారు కదా, టైంని బట్టి మనం సిచ్యుయేషన్ బట్టి బిహేవ్ చేయాలని. అలా అది మీ గురించి, లైక్ యూ హ్యావ్ మెనీ టాలెంట్స్ అన్న ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ. అండ్ సార్ యుగేందర్ సార్ గురించి అయితే, యూట్యూబ్ చేస్తున్నా సరే కొత్త మూవీకి ఎవరు లైక్ యూట్యూబ్ నుంచి అంటే అంత చూపించరు విల్లింగ్నెస్, బికాజ్ ఎవ్రీ వన్ అల్టిమేట్లీ వాంట్స్ అ హిట్. బట్ ఆయన అది పనిగా పిలిచి, నా ఇన్సెక్యూరిటీస్ ప్రీవియస్ మూవీస్ వల్ల ఏదైనా క్రియేట్ అయి ఉంటే అది నేను ఆయన ఫ్రీగా చెప్పుకొని, హీ అండర్స్టూడ్ నేను డిస్కంఫర్ట్ ఎక్కడ ఫీల్ అవుతున్నాను, ఎంతవరకు చేయగలను అండ్ ఆల్ హీ అండర్స్టూడ్ అండ్ హీ మేడ్ షూర్ దట్ నేను చేస్తున్నంతసేపు నేను ఎక్కడ అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వలేదు అని చెప్పి. దట్స్ ద బ్యూటిఫుల్ థింగ్. నేను టెనెంట్లో వర్క్ పర్టికులర్లీ యుగేందర్ సార్తో వర్క్ చేయడం నాకు వచ్చింది అండ్ యా ఇట్ వాజ్ గ్రేట్ వర్కింగ్ విత్ ఎవ్రీవన్. అందరూ కొత్త, అందరూ దే డిడ్ దేర్ బెస్ట్ అండ్ సత్యం రాజేష్ సార్ ఇస్ లైక్, ఆయన నడుస్తే ఒక ఎక్స్పీరియన్స్, కూర్చుంటే ఒక ఎక్స్పీరియన్స్. హీ కీప్స్ టెల్లింగ్ ఎవ్రీ, చాలా చెప్తుంటారు ఎక్కడైనా లైక్ ఆడ్గా ఉంటే
డోంట్ బీ లైక్ దిస్, వీఆర్ నౌ ఆన్ ద స్క్రీన్, మన అందరు చూస్తుంటారు, బీ యాక్టివ్ బీ యాక్టివ్, కీప్ టాకింగ్, కీప్ స్మైలింగ్. సెట్లో ఉన్నప్పుడు కూడా ఐ డూ నాట్ ఫైన్, నో సార్ ఐఎమ్ ఫైన్, ఏ కనిపించి చూయించబ్బా ఫేస్ మీద. సో హీఈస్ వెరీ ఎనర్జెటిక్, మోటివేటింగ్ అని చెప్పచ్చు సత్యం రాజేష్ సార్ గురించి. హీఈస్ వెరీ హంబుల్, అంటే ఆబ్వియస్లీ మనకు ఆయన చాలా పెద్దనే, అలా ఏం కనిపించరు మనతో బిహేవ్ చేస్తున్నప్పుడు. వెరీ డౌన్ టు అర్త్, ఇద్దరం ఒకటేసారి ఆడిషన్కి వచ్చినట్టు ఫీల్ అవుతాం. అంటే చాలా ఇప్పుడు మామూలుగా అన్న ఏంటంటే, ఎందుకు అన్న హీఈస్ వెరీ హంబుల్ అండ్ లవింగ్. అండ్ మన మూవీ గురించి, మన మూవీ గురించి April 19th రిలీజ్ అవబోతుంది థియేటర్స్లో. ఐ ఓన్లీ రిక్వెస్ట్ పీపుల్, లైట్ తీసుకోకుండా అలా వీలు చూసుకొని వెళ్ళి మూవీని చూసి కాన్సెప్ట్ నచ్చితే చూడని వాళ్ళని కూడా అయ్యే ఒకసారి చూడండి రా బాగానే ఉంది మూవీ అని చెప్పి మూవీని హిట్ చేస్తారు లేదా సక్సెస్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ చందన గారు, ఇంకా మీరు అన్నట్టు ఫోర్త్ మూవీ ఏదో కొంచెం సస్పెన్స్ పెట్టారు ఆవిడ, సో అది అప్పుడు చూద్దాం. ఐ థింక్ ఏదో పెద్దగానే భారీగానే ప్లాన్ చేసి ఉంటారు. అంత పెద్దదే రిలీజ్, వెరీ బట్ మేము అనుకుంటున్నాం అలాగా రాసుకుంటారు రాసుకుంటారు కదా. సో రిలీజ్ అయిన తర్వాత అప్పుడు క్లారిటీ వస్తుంది. సో ఎనీవే ఆల్ ది బెస్ట్. అండ్ సో డియర్ కావ్యతో సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకుని బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి స్క్రిప్ట్స్, మంచి మంచి క్యారెక్టర్స్ తెలుపుతున్నారు. ఇంకా బిజీ 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 ఆర్టిస్ట్ అవ్వాలి అండ్ మంచి యాక్టర్స్ అవ్వాలి, హీరోయిన్ అవ్వాలి అని చెప్పేసి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, సో ఇదన్నమాట మన డియర్ కావ్యతో ఒక చిన్న ఇంటర్వ్యూ. మీకు నచ్చితే సో ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.